కేసు వచ్చింది అమ్మాయి అక్కడ నాకు మా ఆయన పిచ్చి అని చెప్పి పిచ్చి హాస్పిటల్లో తీసుకుపోయి చెకప్ చేయించాడక్క నాకు ఏ పిచ్చి లేదు ఏ కథ లేదా డాక్టర్స్ కూడా సర్టిఫికేట్ ఇచ్చారు ఇది సర్టిఫికేట్ అని తీసుకొచ్చింది దేనికి నేను పిచ్చని ఎందుకు అంటున్నారంటే ఆయనకి ఫోన్ల నిండా చాటింగ్లు వేరే వాళ్ళతో మాట్లాడుకోవటాలు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు అన్నీ ఉండయాక నేను ప్రశ్నిస్తే ఎందుకండి ఇట్లా చేస్తున్నారు నేను మీకు ఏం అన్యాయం చేశాను మీకు ఏం తక్కువ చేశాను నేను ఎంత అందం సూపర్గా సినిమా యాక్టర్ లాగా ఉంది అమ్మాయి అంత అందగతే సో అంత అందమైన అమ్మాయి నేనేం తక్కువ చేశాను మీకు ఇంత అందంగా ఉన్నాను కదా మీకు ఏది కావాలంటే అది చేస్తాను కదా మీకు ఎట్లా విధంగా కావాలి సుఖాలు అందించాలంటే అందిస్తాను కదా ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు నాకేం అభ్యంతరం లేదు నువ్వు ఎవరికైనా తిరుగు అంటాడట నేను ఎట్లా తిరుగుతానక్క నా భర్తను పెట్టుకొని నా బిడ్డల్ని పెట్టుకొని నేను తిరిగిపోతునైతే పెళ్ళెందుకు చేసుకుంటానక్క నేను తిరిగిపోతగానే ఉండిపోయేదాన్ని కదా ఈ పెళ్ళెందుకు అక్క నాకు ఏం మాట్లాడుతున్నాడక్క అతను ఏం చేయాలక్క ఈ మధ్య ఎక్కడికైనా చుట్టాల దగ్గరికి పోతే నువ్వేదో ఈ మధ్య కొంచెం వేరేగా బిహేవ్ చేస్తున్నావు అంట కదా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అంట కదా ఇంట్లో ఏదంటే అది ఎత్తేస్తున్నావు అంట కదా ఏదన్నా చేస్తున్నావు కానీ అందరు నన్ను ఒకవైపు జాలీగా చూస్తున్నారా ఏమైందంటే మీ ఆయన చెప్పాడు నీకంత అంట కదా అని నాకు పిచ్చి ఏంటండి అని అని చెప్పని గట్టిగా పట్టుకొని అడిగితే పిచ్చి హాస్పిటల్ తీసుకోపోతాను తీసుకుపోయి అక్కడ అడ్మిట్ చేస్తే మొత్తం వాళ్ళు మొత్తం అన్నీ ఎంక్వైరీ చేసి అంతా చేసి నాకు ఏ పిచ్చి లేదు ఏ కథ లేదని రిపోర్ట్ ఇచ్చారక్క ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా జనాలందరికీ అన్నీ రిపోర్ట్ పెట్టుకొని ముస్టోడు పైన వేసుకున్నట్టు నాకేమి లేదు నాకేం లేదని బోర్డు వేసుకొని తిరగలేను కదక్క నేను నా జీవితాన్ని అన్యాయం చేసింది కాక నా జీవితాన్ని నాశనం చేసింది కాక నాకు ఒక పిచ్చి అనేది ఒక అంటకట్టి నా ముందు ముందుకొటే అమ్మ దగ్గర బొబ్బాకండి రా ఎట్లాంటే కొడుతుంది మళ్ళీ దానికి అసలే పిచ్చి అని చెప్పడం కొత్త కొత్త ట్రెండ్స్ ఎత్తుకుంటున్నారు భార్యను వదిలించుకోవడానికి కొత్త కొత్త మార్గాలు ఎత్తుక్కుంటున్నారు సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మీ ఆయనతో కలిసి ఉండాలి అంటే వాడు చేసే వ్యధవ పనులు వ్యధవ చాటింగ్లు వ్యధవ ఫోన్లు అన్నీ చూసుకోకుండా అసలు అవన్నీ పట్టించుకోకుండా ఒక్కసారి దాంట్లోకి వెళ్ళిపోతే అదే మానసిక రో ఇదైపోద్ది సో మనము మనం కేవలం భర్తతో కలిసి ఉండేయాలంటే ఒకటే పరిష్కారం ఇప్పటిదాకా సమస్యలు చెప్పా పరిష్కారం కూడా ఏంటంటే విడిపోతే నష్టపోయేది పిల్లలు కాబట్టి కొంచెం సహనం ఓపికతో ఇప్పుడు ఇది అతి అది ఇది కానీ అంటారు చూడు లాగున్నాం మనం ఇటు కంప్లీట్గా పాశ్చాత్య సంస్కృతి అవలంబించటం లేదు ఇటు కంప్లీట్గా భారతీయ సంస్కృతి ఫాలో అవటం లేదు మిడిల్లో ఉన్నాం సో ఈ మధ్య ఈ మధ్యలో చాలా చాలా విపరీతాలు జరుగుతాయి మనకి ఎటు ఎందుకంటే ఎటు పోవాలా తెలియదు ఎటు చేయాలో తెలియదు ఇల్లు వదిలేయాలా భర్తను వదిలేయాలా పిల్లలు వదిలేయాలా సమాజంలో ఎట్లున్నా బతకాలా అనేటట్టు పోలేం సరే ఇంట్లో ఉండి మానసిక క్షోభ అనుభవిస్తూ నా భర్త నేను ఇంత మంచిగా ఉన్నా కూడా నన్ను దాంతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళెవరితో సహజీవనం చేస్తూ ఏడవడం చేస్తూ ఒక వాళ్ళ బంధువులు వచ్చి అమ్మ మీ ఆయన ఇంకొక ఆమె ఇద్దరు సినిమాలో తెగ నవ్వుకుంటూ కనిపించారని ఫోటోలు తీసుకొచ్చి చూపించారు ఎట్లుంటుంది అమ్మాయికి ఒక్కరోజు సినిమాకి రమ్మంటే రాడు ఒక్కరోజు పార్కుకి రమ్మంటే రాడు ఒక్కరోజు ఎక్కడికైనా తీసుకెళ్ళండి తీసుకెళ్ళాడు ఒక్కరోజు ఒక మూర మలిపూలు తెచ్చిన పాపా అని మరి పక్కన వేరే ఆమెను తీసుకోపోయి సినిమాలకి షికార్లు తిరుగుతున్నాడు తిరుగుతున్నాడని చెప్పి వేరే వాళ్ళు వచ్చి నాకు ఫోటోలు చూపిస్తే నాకు ఎంత బాధేస్తుంది అక్క ఎట్లకా ఎట్లా మార్చాలక్క వీళ్ళని అంటే ఒకటే చెప్పానమ్మా వాళ్ళు మా మారాలి అనుకున్న వాళ్ళు ఈ తప్పులు చేయరు వాళ్ళు తప్పులు చేసేవాళ్ళు ఎప్పుడు మారాలి అనుకోరు మనం ఏం చేయాలంటే నీ కుటుంబమే ముఖ్యం పిల్లలే ముఖ్యం అనుకుంటే ఇవన్నీ మానేసి కంప్లీట్గా నీ మైండ్ని డైవర్ట్ చేసుకో ఒక సామాజిక సేవక నీకు డబ్బులుంటే సామాజిక సేవా కార్యక్రమాల వైపు డబ్బులు లేకపోతే జాబ్లో చేరు అది మీ మాలా ఆయనకి ఇష్టం ఉండదట జాబ్లో చేరితే మగవాళ్ళు అట చూస్తారు ఇట చూస్తారు అంటాడట వీడేమో పది మంది తిరగవచ్చు ఆ పిల్ల మాత్రం బయటికి పోకూడదు సో అందుకని ఏమని చెప్పానంటే ఓపెన్ యూనివర్సిటీ కట్టుకోమ్మా ఎమ్మడెమ్మడే జాబ్ బుక్స్ వస్తాయి ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికల్లా నీ ఎడ్యుకేషను నీ పిల్లలకు ఉపయోగపడుతుంది సో బీ కాన్సన్ట్రేట్ నీకు ఇంకా భర్త అనుకో చిన్న వై వయసులోనే వైధవ్యం సంపద సంప్రదించింది అనుకో భర్త లేడనుకో బిడ్డలే ఉండారనుకో వాడిని వదిలి వాడు ఒక రూమ్లో బడి ఉంటాడు నువ్వు ఒక రూమ్లో ఉండు అంతే ఆ జోలికి పోగాకు వాడు పోయినా కూడా నీకు ఇప్పుడు పిచ్చి నీకు ఇది అని చెప్పి చెప్పినోడు రేపు ఏదైనా చేయొచ్చు నేను సో నీకు ఏదైనా గ్యాస్ లీక్ చేసో ఇంకేదో ఒకసారి గ్యాస్ లీక్ చేశాడట చేసేసి చచ్చిపోతే మంచిది అది అపార్ట్మెంట్ మొత్తం ఉండే అపార్ట్మెంట్లో ఒక దాంట్లో లీక్ అయితే మొత్తం బిల్డింగ్ అంతా పాడైపోద్ది కదా కానీ నేను పోతే పోయినా అట్టాడు దౌర్భాగ్య పనులు కూడా చేస్తున్నాడు అక్కడ ఎట్ట అంటే అప్పుడు చెప్పాను దాని పరిష్కారం ఏమని చెప్పానంటే అమ్మ ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు నాకు అనుమానంగా ఉంది సార్ నా ఇంట్లో కుటుంబ సభ్యులు ఇట్లా చేస్తున్నారు ఇది ఒక ఫింగర్ ప్రింట్స్ తీసుకొని గ్యాస్ దాని మీద పోయి సబ్మిట్ చేసింది అమ్మాయి చేసిన తర్వాత అది వాళ్ళ భర్త ఫింగర్ ప్రింట్సే అది నిరూపించబడ్డది సో అందుకని చెప్పి నువ్వేం చేస్తామంటే నేనైతే ఇంట్లోంచి పోయే పని లేదు భార్యగా నాకు ఏ అధికారం ఉంది నేను ఏ తప్పు చేయలేదు పిచ్చానో పిచ్చి లేదని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు సో నువ్వు నన్ను ఇంత చేస్తున్నావు కాబట్టి నేను చనిపోతే ఇప్పుడు అమ్మాయి ఆప్షన్ ఏంటి చనిపోద్దని భయంతో పుట్టింటికి వెళ్ళిపోవాలి ఫస్ట్ది ఆ విధంగా భయపించేశాడు ఎటు నేను చంపేస్తాను నువ్వు వెళ్ళిపోని అది ఎట్లా ఎవరికి తెలియని ఎట్లా గ్యాస్ ఓపెన్ చేసిపోవటం ఇంకేదో చేసిపోవటం నాకేం తెలుసు నువ్వే నీకు పిచ్చి కదా నువ్వే ఓపెన్ చేసుకున్నామంటాడట సో ఇంత రకాల తీవ్రమైన బాధలో బతుకుతుంది ఆడ మనిషి సరే ఒకసారి ఎక్కడికో దీనికి తీసుకెళ్ళారట ఎక్కడికి దే దేవస్థానం కొలను ఉంటుంది కదా అందరూ దేవస్థానానికి పోయారట నీళ్ళలో మూడు మునకలేస్తారు కదా అట్ల నీళ్ళలో పెట్టేసేసి తలనట్టే పట్టేసేసి ఉంచాడట ఊపిరాడక తన్ని తన్ని తన్నుకొని తనుకొని పైకి ఎగరే పక్కన ఉంటారు కదా పక్కన ఉండేవాళ్ళు కూడా ఏంది లోపల ఏంది ఇట్లా కొట్టుకుంటుందనేసరికి ఇట్లా అనేసరికి పైకి వచ్చిందట సో ఇట్లా చంపేయాలనుకుంటున్నాడు నన్ను ఎట్లా చేయాలి సో అందుకని నేనేం చెప్పానంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నా నా యొక్క చావుకి నేను కానీ ఇంట్లో చనిపోతే నా భర్తే కారణం అని లెటర్ ఇచ్చేసి ఆ లెటర్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బుక్ చేసిన లెటర్ తీసుకొచ్చి వాడి దగ్గర పెట్టి నా చావుకి ఏ విధంగా కారణమైనా నువ్వే నాకు పిచ్చి లేదు నాకేం లేదని సర్టిఫైడ్ బై పీప్ వాళ్ళే ఇచ్చారు కదా గవర్నమెంట్ వాళ్ళు సర్టిఫై చేశారు ఈ అమ్మాయికి పిచ్చి లేదని కాబట్టి నా పిచ్చితో నేను గ్యాస్ ఓపెన్ చేసుకున్నాను నా పిచ్చితో నేను చచ్చిపోయాను అనే దానికి లేదు సో నేను కానీ చనిపోతే నువ్వే కారణం కాబట్టి నేను ఇంట్లో నా బిడ్డలు నేను ఉండే అధికారం నాకు ఉంది నేనైతే విడాకులు ఇవ్వను నువ్వు ఏడన్నా జావు ఏడన్నా తిరుగు నాకు అనవసరం అని చెప్పి ఆ బిడ్డల కోసం ఆ అమ్మాయి ఈరోజు బతుకుతుంది ప్రతిరోజు నాకు రిపోర్ట్ పంపిస్తుంది అక్క ఈరోజు సేఫ్ ఈరోజు బాగున్నాను ఇప్పుడు అమ్మాయి మీ ముందే ఫోన్ చేసింది కదా సంజనం సో మా అత్తగారు నాకు నిండు కడ కడుపుతూ ఉంటే కింద వంగి తొడవమంటుంది అక్క బ్లీడింగ్ అయింది అని చెప్పి నేను ఫోన్ చేసింది కదా ఎమ్మడే చెప్పారు నా వీడియోలు చూపించు లేకపోతే ఆమెకు ఫోన్ ఆమె ఇవి నేను మాట్లాడతానని సో వాళ్ళ వాళ్ళ కూతురైతే నిండు నెలలు బిడ్డని ఇల్లంతా తుడవమని చెప్పి చేయమని చెప్పి ఆ పనులు చేయించదు కదా సో ఇటువంటి వాటికి ఎన్ని వేల మంది శ్రీ లక్ష్మిలు తయారైతే ఈ సమాజాన్ని మారుస్తాం మనం ఎంత ఓపిక ఉండాలి మనకి వినడానికి ఎంత ఓపిక ఉండాలి వాళ్ళ ఆర్థిక సమస్యలు తీర్చడానికి ఎంత డబ్బు కావాలి ఇవన్నిటికి కూడా చాలా పేషెంట్స్ కావాలి చాలా ఓపిక కావాలి చాలా మంచి మనసు కూడా కావాలి అందరి సమస్యలు నాది అని ఎత్తినేసుకోవడానికి కానీ నేను ఆ దేవుడు ఎందుకో మనకి ఒకటేనండి మదర్ తెరీసా భార్యా బిడ్డలు లేరు సంసారం లేదు ఒకటే పని సమాజ సేవ దానికి ఎంతోమంది క్రిస్టియన్ మైనారిటీలు కానీ ఎవరైనా కానీ చాలామంది డబ్బులు ఇచ్చారు ఫండ్స్ ఇచ్చారు ఆమె ఆ వలయంలో లేదు సామాజిక మన సంసార బాధ్యతలో లేదు ఆమె ఆమె చేయటంలో చాలా ఆమెను ఆదర్శంగా తీసుకొని మనం ఎంతోమంది మదర్ అని మనం బోర్డు పెట్టుకుంటాం కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఇంట్లో భర్తతో ఇటువంటి బాధలు పడే ప్రతి మహిళ ఆ మదర్ తెరీస కంటే గొప్పది తన కుటుంబ వ్యవస్థ బాగుపడాలని తన బిడ్డల కోసం తన కుటుంబం కోసం త్యాగాలు చేసుకుంటూ అనుక్షణం అనుక్షణం చావు బతుకుల మధ్య బతికే ప్రతి ఆడపిల్ల కూడా ఆ మదర్ తెరీస కంటే గొప్పది కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో వినేవాళ్ళు ఎవరైనా సరే మీ చుట్టుపక్కల ఎవరైనా బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా ఇటువంటి సమస్యలతో ఉన్నా నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ సిక్స్ వన్ త్రీ జీరో టూ ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్ ఇస్తే ఏం చేస్తున్నారంటే అక్క నా పిల్లల చదువులకి డబ్బు కావాలి నాకు మొన్న రెండు గేదెలు చచ్చిపోయినాయి ఆ గేదెలు కొనుక్కోవడానికి డబ్బులు కావాలి పిల్లల ఎడ్యుకేషన్కి లక్ష రూపాయలు తక్కువైన డబ్బులు కావాలి అంటే నేను ఒకటే చెప్పాను నాకేమన్నా ప్రింటింగ్ ప్రెస్ ఉందా నా దగ్గర లేకపోతే నేనేమన్నా వేల కోట్లకి అధిపతినా కాదు కదా ఒక సామాజిక దృక్పథంతో నేను ఎక్కడ ఆడపిల్ల కష్టాల్లో ఉన్నా నేను ఉన్నానని ముందుకొచ్చి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఈరోజు వరకు చేస్తున్నా చనిపోయే వరకు కూడా చేస్తాను నేను ఇదే పని కానీ నా యొక్క మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నేను ఫోన్ నెంబర్ ఇచ్చానని నా ఇంటి అడ్రస్ ఇచ్చానని డబ్బుల కోసమో ఇంకేదేని కోసమో ఇంక దేనికోసమో నా ఇంటబడే ఆ ఫోను నెంబర్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే నేను చేసే క సహాయం ఏంటంటే క్లియర్గా చెప్తున్నా నాకు ఫోన్ చేయదలుచుకున్న వాళ్ళు ఎవరంటే ఇట్లే భర్తతో కష్టాల్లో ఉండేవాళ్ళు అత్తమ్మాతో కష్టాల్లో ఉండేవాళ్ళు ఆడబిడ్డలతో కష్టాల్లో ఉండేవాళ్ళు కుటుంబ వ్యవస్థ క్షీణించిపోతుందక్క నేను శీలవంతురాలైన మహిళని నా భర్త తప్ప ఇంకా ప్రపంచంలో ఇంకెవరూ లేరు నాకు నా బి నా కుటుంబాన్ని కాపాడు దీనికోసం ఎంతైనా చేస్తాను నేను ఆ కుటుంబ వ్యవస్థను నిలబెట్టడానికి ఎంత దూరమైన వెళ్తా సో మొన్న ఇద్దరు ఇద్దరు మా అమ్మాయే భర్తతో చివరికి కాళ్ళు పట్టుకొని బతింలాడి ఆ కుటుంబాన్ని నిలిపా వాళ్ళు మా ఊళ్ళో మంగలి వాళ్ళు వాళ్ళు వచ్చి చాకలి వాళ్ళు చాకలు చేసుకొని ఇంట్లో ఉతుక్కునేవాళ్ళు మా అమ్మ తరం నుంచి ఆ అమ్మాయి కూతురుని వదిలేస్తే తిరుపతి వాళ్ళది వాళ్ళకు కూడా ఆ కుటుంబాన్ని నిలపడానికి ఆ భర్తని నానా నా కూతురికి ఈ పరిస్థితి వస్తే ఏమవుతుంది